గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. యష్బోన్లో నిర్వహించిన ఈ వేడుకలకు ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు సతీష్ వేమన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడు మన్నె సత్యనారాయణ ఎన్ఆర్ఐలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని సత్కరించారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్గా నిలిచాయి. జూలై 4, 5, 6 తారీఖులో తానా 22 మహాసభలో వాషింగ్టన్ డీసీ వేదికగా అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. దాదాపుగా 500 మందికి పైగా వాలంటీర్స్ డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. పలు నగరాల్లో దాదాపుగా 20 సిటీస్లో పలు స్పోర్ట్స్ అయితేనేమి, అలాగే థీమ్తానా యాక్టివిటీస్ అయితేనేమి, అలాగే క్యూరీతానా కాంపిటీషన్స్, పాఠశాల తానా కాంపిటీషన్స్, ఇలా లోకల్గా ప్రతి సిటీస్లో కూడా ప్రతి వీకెండ్లో ఏదో ఒక కాంపిటీషన్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా వాషింగ్టన్ డీసీలో దాదాపుగా 20,000 మందికి పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలామంది కళాకారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు, ఇలా ఎంతోమంది ప్రముఖులు కూడా రాబోతున్నారు. అలాగే ఇక్కడి నుంచి కూడా మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితేనేమి, అలాగే ఆ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అయితేనేమి, వాళ్ళకు కూడా ఆహ్వానాలు ఇచ్చాం. సో కానీ విని రెండింటిలో 22 తానా మహాసభలు జరుగుతాయని చెప్పి ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా తప్పకుండా తానా TANA2019.org అనే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. తప్పకుండా అందరూ వచ్చి ఈ పండుగ వాతావరణాన్ని, పండుగని బాగా అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జీడబ్ల్యూటీసీఎస్ ఉగాది అండ్ శ్రీరామనవమి సెలబ్రేషన్స్ చేసుకున్న యాష్బర్న్ స్కూల్లో ఈరోజు జరిగినటువంటి ఈ ఈవెంట్కి వేలాది మంది వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం తప్పకుండా. అలాగే తానా లీడర్షిప్ ఎక్కడి నుంచో మా గురించి నార్త్ కేరళ నుంచి కూడా ఆయన టైం చూసుకుని మా దగ్గరికి రావడం, ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ప్రముఖంగా నేను చెప్పేది ఏంటంటే జీడబ్ల్యూటీసీఎస్ కోహోస్ట్గా తానాకి వ్యవహరిస్తుంది, అంటే తానాని కోహోస్ట్ చేస్తున్నాం మేము. సో దానికి మిమ్మల్ని అందరినీ కూడా జీడబ్ల్యూటీసీఎస్ తరఫు నుంచి కూడా మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము తానా తరఫున ఇక్కడ లోకల్ జీడబ్ల్యూటీసీఎస్ ఆర్గనైజేషన్కి ఇక్కడ ప్రజలకు అందరికీ ఇక్కడ జరగబోయే వేడుకల గురించి చెప్పడానికి వచ్చాము. ఉన్న ఇక్కడ జనసందోహం, ఇక్కడ లోకల్ ఆర్గనైజేషను సహాయంతో మేము ఒక దిగ్విజయమైన కార్యక్రమం చేయదలుచుకుంటున్నాము. మా నాయకుడు సతీష్ గారి నాయకత్వంలో ఇక్కడ కనీవిని ఎరగని రీతిలో చాలా మంది ముఖ్యుల్ని ఆంధ్ర నుంచి, తెలంగాణ రాష్ట్రాల నుంచి, మరియు ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఇక్కడ డీసీ అనేది ఈ దేశ రాజధాని కాబట్టి ఇక్కడ మన తెలుగువారి అంతా ఐక్యమత్యత నైపుణ్యం ఇవన్నీ చాటుదామని, అలాగే మా లోగో థీమ్ కూడా దాని మీదే పెట్టుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రజలందరూ అటువంటిలాగే ఇండియాలో ఉన్న అతిథులతో ఇక్కడ అందరూ సమ్మిళితమై ఈ సభలను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తానా కాన్ఫరెన్స్ టీం తరఫున మీ అందరికీ కాన్ఫరెన్స్కి స్వాగతం తెలుపుతూ కల్చరల్ కమిటీ ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం మీకోసం రూపొందిస్తున్నాం. కీరవాణి సంగీత విభావరితో మొదలెత్తుకుని తమన్ సంగీత విభావరి, అలాగే కప్రిషియో వారు ఒక యువ సంగీత గ్రూప్, వారి కాన్సర్ట్ అయితేనేమి, అలాగే 150 నుంచి 200 మంది పెద్దలు పెద్దలతో కలిపి ఒక ఇనాగురల్ షో, ఇవన్నీ ఒక హైలైట్స్ మాత్రమే. ముఖ్యంగా వీ హ్యావ్ 2 డేస్ ఆఫ్ గ్రేట్ సెలబ్రేషన్ ఇన్ ఫ్రమ్ కల్చరల్ టీమ్ కమిటీ. సో ప్లీజ్ వీ ఇన్వైట్ యూ టు ప్లీజ్ జాయిన్ అస్ అండ్ సెలబ్రేట్ విత్ అస్ ఆన్ July 4th, 5th and 6th. అలాగే వెబ్సైట్ tana2019.org వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాంట్లో ఒకవేళ మీరు కానీ పార్టిసిపేట్ చేయగలిగితే, చేయాలని అనుకుంటే కనుక ప్లీజ్ కల్చరల్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళి May 17th లోపల ప్లీజ్ రిజిస్టర్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. జీడబ్ల్యూటీసీఎస్ ఉగాది వేడుకలు బ్రాడ్రన్ హై స్కూల్లో చాలా ఘనంగా జరిగినాయి. ఇక్కడికి వచ్చిన అందరూ ప్రోగ్రామ్స్ అంతా చూసి బాగా ఎంజాయ్ చేశారు. అలాగే 22nd తానా కాన్ఫరెన్స్ మన డీసీలో జరుగుతుంది, దానికి జీడబ్ల్యూటీసీఎస్ కోహోస్ట్గా వ్యవహరిస్తుంది. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. అట్లాగే నేను దీన్ తానా చైర్గా వ్యవహరిస్తున్నాను. 17 రీజియన్స్లో ఆల్ ఓవర్ ద యుఎస్ మేము కండక్ట్ చేస్తున్నాము. ప్రతి చోట విన్ అయిన విన్నర్స్ అందరూ July 4th, 5th, 6th ఇక్కడ మై ఫైనల్స్ జరుగుతాయి. సో ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటంటే అందరూ విన్ అయిన వాళ్ళందరికీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అట్లాగే బ్యూటీ ప్యాజెంట్ సింగింగ్, డ్యాన్స్, బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. బ్యూటీ ప్యాజెంట్లో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ నెక్లెస్ ఒకటి స్పాన్సర్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. స్టే ట్యూన్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ జాయిన్ అస్.